హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయ్ కేర్ యూట్యూబ్ ఛానల్ వైట్ మజిల్ టాపిక్ మీద వీడియో చేయమని కొంతమంది ఫార్మర్స్ అడిగారండి సో ఈ వీడియోలో నేను వైట్ మజిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ ద ది వీడియో వనామి రొయ్యలో వైట్ మజిల్ డిజీజ్ అనేది మోస్ట్ కామన్ డిజీజ్ అండి రొయ్యకి వైట్ మజిల్ డిజీజ్ వచ్చింది అనడానికి సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ రొయ్య యొక్క అబ్డామిన్ అనేది వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది నెక్స్ట్ రొయ్య యొక్క మధ్య భాగం నుంచి వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది రొయ్యని మనం కుక్ చేశాక ఎలా ఉంటుందో ఈ డిజీజ్ వస్తే బ్రతికి ఉన్నా అలానే ఉంటుంది అండ్ థర్డ్ వన్ లాస్ ఆఫ్ ట్రాన్స్పిరెన్సీ అంటే నార్మల్గా రొయ్య క్లియర్ అండ్ క్లారిటీగా ఉంటుంది ఎప్పుడైతే ఈ వైట్ మజిల్ ఏర్పడుతుందో ఆ క్లారిటీ ఉండదు నెక్స్ట్ అసలు ఈ వైట్ మజిల్ డిజీజ్ ఎందుకు వస్తుంది ఈ వైట్ మజిల్ డిజీజ్ రావడానికి మెయిన్గా టూ రీజన్స్ ఉన్నాయండి దాంట్లో ఫస్ట్ వన్ పువర్ క్వాలిటీ ఫీడ్ని ప్రొవైడ్ చేయడం అంటే రొయ్యకి కావలసిన న్యూట్రియం అండ్ మినరల్స్ మనం ప్రొవైడ్ చేయకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంది ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వైట్ మజిల్ ప్రాబ్లం వస్తుంది సెకండ్ మినరల్ డెఫిషియన్సీ ఇన్ వాటర్ వాటర్లో మినరల్ కాన్సన్ట్రేషన్ తగిన రేంజెస్లో లేకపోతే ఈ వైట్ మజిల్ డిజీజ్ అనేది వస్తుంది అయితే ఈ వైట్ మజిల్ని కాటన్ డిజీజ్ అని కూడా అంటారు అండ్ ని మిల్కీ వైట్ స్ట్రింప్ అంటారు ఎందుకంటే రొయ్య యొక్క మజిల్ అనేది చూడ్డానికి కాటన్లా కనిపిస్తుంది సో కాటన్ డిజీజ్ అని కూడా అంటారు నెక్స్ట్ ప్రివెన్షన్ ఈ వైట్ మజిల్ డిజీజ్ రాకుండా ఉండాలి అంటే మనం న్యూట్రిషనల్ డైట్ ప్రొవైడ్ చేయాలి అండ్ వాటర్లో మినరల్స్ అన్ని తగిన రేంజెస్లో మెయింటైన్ చేసుకోవాలి లేదు ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ దట్ ప్రాబ్లం మేము ఆల్రెడీ ఆ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాము అంటే పొటాషియం క్లోరైడ్ ల్యాబ్ గ్రేడ్ది అప్లై చేయాలి అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ లైమ్ పది కేజీలు టెన్ కేజీస్ ప్లస్ బర్న్డ్ లైమ్ టెన్ కేజీస్ ఈ రెండింటిని కలిపి పాండ్కి అప్లై చేస్తే ఈ వైట్ మజిల్ డిజీజ్ కంట్రోల్లోకి వస్తుంది ఇదండి ఇవాళ టాపిక్ వైట్ మజిల్ డిజీజ్ ఈ ఛానల్లోని వీడియోస్ స్టూడెంట్స్ ఫార్మర్స్ అండ్ టెక్నీషియన్స్కి బాగా యూజ్ అవుతాయి సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఫుల్ సపోర్ట్ని ఇస్తుంది అండ్ ఫైనల్లీ మీ అందరికీ నా చిన్న సజెషన్ అండి డ్రైవింగ్ చేసేటప్పుడు షోర్గా హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టండి ఆ టైంలో మల్టీ టాస్కింగ్ అంటే కాల్ మాట్లాడడం లాంటివి చేయకండి అండ్ స్పీడ్గా డ్రైవ్ చేయకండి థ్యాంక్ యూ